నెల్లూరు జిల్లా కావలిలో కరోనా ప్రభావం భారతదేశానికి వ్యాప్తి చెందకుండా ఉండాలని పూజలు హోమాలు నిర్వహిస్తున్నారు. మరియు స్వచ్ఛంద సేవా సంస్థలు సహాయ సేవలు భోజన సదుపాయాలు అందిస్తున్నారు. వివిధ రకాల వ్యాపార సంస్థల యాజమాన్యం తమ వంతు సహాయాలు అందిస్తున్నారు. అదే బాటలో ప్రముఖ వ్యాపారవేత్త వైసీపీ నాయకుడు అమరావేదిగి సుబ్బరాయుడు గుప్తా సోదరులు ఎంతో కొంత సేవా కార్యక్రమాలతో ముందుకొచ్చారు. కావలి డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో అడిషనల్ ఏఎస్పీ ట్రైనింగ్ డీఎస్పీ సిఐ ఏఐల బృందానికి మాస్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మన శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కానీ అందరూ మన సబ్కలెక్టర్ జాంపూల్ శ్రీధర్ గారు మన డీఎస్పీ గారు ప్రసాద్ గారు మన సిఐలందరూ ఎస్ఐలు మెన్నో ఇంకా మన మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు గారు సిబ్బంది టౌన్ మొత్తం బ్లీచింగ్ లైన్తో మొత్తం వేస్తూ ఉన్నారు. ఎక్కడైనా సరే టౌన్లో ప్రాబ్లం కనుకుంటే ఖచ్చితంగా ఇది కూడా తెలియజేయాలా, దాంట్లో భాగస్వాములు అవుతూ ఉన్నారు. అందరికీ ఉంది, మనమంతా కూడా భయపడతా వస్తూ ఉన్నాం బయటికి. వాళ్ళైతే పోలీసు అనేది లేకపోతే ఈరోజు వ్యవస్థలో ఎక్కడ కూడా రాష్ట్రం కాదు, దేశంలో కాదు, ప్రపంచంలో కాదు, వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోలీసులందరూ సేవలు అందిస్తూ ఉన్నారు. అందరి బాధ్యతగా మనందరం ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ ఈ కరోనా మహమ్మారిని తరిగొట్టే దాంట్లో అందరూ భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఈ పోలీసు చేస్తున్న సేవకి చెయ్యెత్తి నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. అమర సోదరులు గుప్తా సుబ్బారావు గారు యాదగిరి గారు ఇద్దరు కలిసి మా పోలీసులకు డ్యూటీలు కష్టపడటం చూసి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మాకు చాలా సంతోషం, అంటే మమ్మల్ని కూడా గుర్తించినందుకు చాలా ఆనందం. వాళ్ళిద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా టౌన్లో చాలామంది ఆర్యవైస్ సోదరులు చాలా అడ్వాన్స్గా మిగతా సంఘాలు కొన్ని అసోసియేషన్స్ కూడా చేస్తాయి. వాళ్ళతో పాటు ఆర్యవైసులు కూడా ముందుండి వాళ్ళు కూడా వాళ్ళ చేతనే సహాయం చేస్తారు. అందువల్ల ఆర్యవైసులందరూ కూడా పోలీస్ శాఖ తరపున కావలి ప్రజలు తరపున పేదవాళ్ళ తరపున ధన్యవాదాలు తెలియజేస్తారు.